హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిల్మీ హంట్. ఈ వీడియోలో ఓల్డ్ నుండి ఇప్పటి వరకు కూడా వచ్చిన ది బెస్ట్ వెబ్ సిరీస్ లిస్ట్ ని అయితే తీసుకొని వచ్చాం. ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి, మీకు మంచి కంటెంట్ దొరుకుతుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ ని చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఇంక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక మన లిస్ట్ లో నెంబర్ 1 ఫాల్. ఏదేమైనా సరే థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. మనం ఇంట్రెస్ట్ పెట్టి చూడాలి కానీ ప్రతి ఒక్కరిని కట్టి పడేస్తాయి స్టోరీ, ప్రెజెంటేషన్, యాక్టర్స్ పర్ఫార్మెన్స్. ఈ కాంబినేషన్ సెట్ అవ్వాలి కానీ రిజల్ట్ మాత్రం అద్దిరిపోతుంది. అలాంటి బెస్ట్ థ్రిల్లర్ సిరీస్ ఇది. కోటీశ్వరుల కుటుంబానికి చెందిన దివ్య తల్లిదండ్రులతో గొడవ పడి సపరేట్ గా ఉంటుంది. తనకంటూ ఒక స్పోర్ట్స్ సెంటర్ ని పెట్టుకుని దాన్ని రన్ చేస్తూ ఉంటుంది. డానియల్ గురించి ఒక విషయం చెప్పాలి అని ఒక రోజు రాత్రి మలార్ కు మెసేజ్ చేస్తుంది. అయితే అదే రోజు రాత్రి తను ఉంటున్న బిల్డింగ్ పై నుంచి కింద పడి కోమాలోకి వెళ్తుంది. దాదాపు 6 నెలల పాటు కోమాలో ఉండి బయటకు వస్తుంది దివ్య. అయితే దివ్య కోమా నుండి బయటకు వస్తుంది కానీ దివ్యకు గతం ఏమీ గుర్తు ఉండదు. అయితే దివ్య బిల్డింగ్ నుంచి ఎందుకు దుక్కింది, అసలు డానియల్ ఎవరు అనేదే రిమైనింగ్ స్టోరీ. థ్రిల్లర్ వెబ్ సిరీస్ ని మీరు ఇష్టపడే వారైతే దీన్ని ఒకసారి డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. ఇది డిస్నీ ప్లస్ హాస్టార్ లో అవైలబుల్ గా ఉంది, సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 2 పరంపర. ఈ కథను ప్రజెంట్ చేసిన విధానం, ఇచ్చిన క్యారెక్టర్స్ ని ఫుల్ఫిల్ చేయగలిగే బెస్ట్ కాస్టింగ్ ఉండడం వలన ఈ సిరీస్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. వీరానాయుడు కి మోహన్ రావు, నాగేంద్ర నాయుడు ఇద్దరు కొడుకులు. రాజకీయాలు, ప్రజలను ఆదుకోవడం వంటి పనులు పెద్ద కొడుకైన మోహన్ రావుకు అప్పగిస్తాడు వీరానాయుడు. దీంతో ఎలాగైనా తాను కింగ్ మేకర్ గా అవ్వాలనుకుంటున్న నాగేంద్ర నాయుడుకి తన తండ్రి మరణం మంచి అవకాశంగా మారుతుంది. ఒక సంఘటనతో రాజకీయ వ్యాపార వ్యవహారాలన్నీ కూడా నాగేంద్ర నాయుడు చేతుల్లోకి వెళ్తాయి. బాబాయ్ చేతి నుండి ఎలాగైనా తిరిగి అధికారం దక్కించుకోవాలని ఎదురు చూస్తూ ఉంటాడు గోపి. అయితే ఈ యుద్ధంలో గోపి గెలిచాడా, అధికారాన్ని తన సొంతం చేసుకున్నాడా అనేదే రిమైనింగ్ స్టోరీ. యాక్షన్ ఎపిసోడ్స్ ని ఇష్టపడే వాళ్ళకైతే ఈ సిరీస్ చాలా బాగా నచ్చుతుంది. ఇది డిస్నీ ప్లస్ హాస్టార్ లో అవైలబుల్ గా ఉంది, సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 3 నవంబర్ స్టోరీ. ఒక మంచి ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ని చూడాలి అనుకునే వాళ్ళు ఒకసారి దీన్ని ట్రై చేసి చూడండి, మీకు ఇది పక్కాగా నచ్చుతుంది. అనురాధ వాళ్ళ ఫాదర్ ఒక పెద్ద రైటర్, చాలా క్రైమ్ నావెల్స్ ని రాసి మంచి పేరు తెచ్చుకుంటాడు. అయితే ఒక రోజు ఒక కొత్త నవల్ ని రాయాలి అనుకుంటున్న టైంలో తనకి ఒక ప్రాబ్లం వస్తుంది. దాని గురించి తెలుసుకున్న అనురాధ తన తండ్రికి ఆపరేషన్ కోసం కావలసిన మనీ అరేంజ్ చేసే ప్రాసెస్ లో ఉంటుంది. అదే టైంలో సిటీలో జరిగిన ఒక పెద్ద క్రైమ్ కి అనురాధ ఫాదర్ కి లింక్ ఉన్నట్టు పోలీసులకి తెలుస్తుంది. అయితే ఆ ప్రాబ్లం నుండి అనురాధ తన తండ్రిని ఎలా సేవ్ చేసింది, అసలు ఆ క్రైమ్ కి తన ఫాదర్ కి మధ్య ఉన్న లింక్ ఏంటి అనేదే రిమైనింగ్ స్టోరీ. మీరు ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ని చూడాలి అనుకుంటే మీరు డెఫినెట్ గా ఒకసారి దీన్ని ట్రై చేయండి, మీకు ఇదైతే తప్పకుండా నచ్చుతుంది. ఇది డిస్నీ ప్లస్ హాస్టార్ లో అవైలబుల్ గా ఉంది, సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 4 లైవ్ టెలికాస్ట్. ఈ సిరీస్ అంతా కూడా హర్రర్ అండ్ సస్పెన్స్ ని బేస్ చేసుకుని రన్ అవుతూ ఉంటుంది. మీరు మిస్ అయి ఉంటే డెఫినెట్ గా ఒకసారి దీన్ని ట్రై చేయండి. జెనిఫర్ ఒక టీవీ ఛానల్ లో ప్రోగ్రామ్ హెడ్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. అయితే తను ఒక రోజు ఒక కొత్త హర్రర్ షోని డైరెక్ట్ చేసి టీవీలో టెలికాస్ట్ చేస్తుంది. ఎందుకో తెలియదు కానీ కొన్ని డేస్ తర్వాత నుండి ఆ షోని ప్లే చేయడం ఆపేస్తారు. దానితో వేరొక కొత్త ప్రోగ్రామ్ ని డిజైన్ చేసి దానిని టీవీలో లైవ్ టెలికాస్ట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటారు. దానికోసం ఒక కొత్త ప్లేస్ ని రెడీ చేస్తారు. సో అక్కడికి వెళ్లిన దగ్గర నుండి కథంతా ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ స్టోరీ. హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ని చూసే వాళ్ళకైతే ఇది డెఫినెట్ గా నచ్చుతుంది. ఇది డిస్నీ ప్లస్ హాస్టార్ లో అవైలబుల్ గా ఉంది, సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 5 9 అవర్స్. మీరు ఇంకోసారి డెఫినెట్ గా ట్రై చేయాల్సిన వెబ్ సిరీస్ లో ఇది కూడా ఒకటి. మీరు మిస్ అయి ఉంటే డెఫినెట్ గా ఒకసారి దీన్ని ట్రై చేయండి. ఈ వెబ్ సిరీస్ కథ అంతా కూడా 1985 టైమ్ లో జరుగుతూ ఉంటుంది. ముగ్గురు చొప్పున 9 మంది 3 బ్యాచ్లుగా దొంగతనం చేసేందుకు వెళ్తారు. ఈ 3 దొంగతనాలకు రాజమండ్రి సెంటర్ జైల్లోని 3 ఖైదీలు ఒక్కో బ్యాంచ్ కు తమ టీమ్ ని తీసుకుని వెళ్లి రాబరీ చెయ్యాలి అని డిసైడ్ అవుతారు. అయితే వాటిలో 2 దొంగతనాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. కానీ కోటి బ్రాంచ్ లో రాబరీ జరుగుతున్నట్టు పోలీసులకు తెలియడంతో అసలు ప్రాబ్లం అప్పుడు స్టార్ట్ అవుతుంది. మరి ఆ దొంగలు పోలీసుల నుండి ఎలా బయటపడ్డారు, ఈ దొంగతనాల వెనుక అసలు ఎవరున్నారు అనేదే రిమైనింగ్ స్టోరీ. ఈ సిరీస్ కూడా క్యాట్ అండ్ మౌస్ లాగా చాలా ఇంట్రెస్టింగ్ గా రన్ అవుతూ ఉంటుంది. మీరు చూడకపోతే ఇది డిస్నీ ప్లస్ హాస్టల్ లో అవైలబుల్ గా ఉంది, సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 6 సోడల్. రొటీన్ థ్రిల్లర్స్ కు భిన్నంగా ప్రేక్షకుల్ని కట్టి పడేసే ట్విస్టులతో ఒక మర్డర్ మిస్టరీ, దాని వెనుక ఉన్న లెక్కలేనన్ని ట్విస్టులతో
తో చూసే ప్రతి ఒక్కరిని కట్టిపడేస్తుంది ఈ సిరీస్. తమిళనాడు రాష్ట్రంలో ఓ చిన్న గ్రామంలో ఉన్న ఒక పెద్ద ఫ్యాక్టరీ అగ్ని ప్రమాదంలో నాశనమవుతుంది. ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీసులకు అదే రోజు రాత్రి ఆ గ్రామానికి చెందిన నీలా అనే అమ్మాయి కనిపించకుండా పోయింది అనే విషయం తెలుస్తుంది. నీలా మిస్సింగ్ కేసుని అండ్ ఫ్యాక్టరీ ఫైర్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న లోకల్ పోలీసులైన రెజీనా అండ్ చక్రవర్తిలకు కొన్ని నమ్మలేని నిజాలు తెలుస్తాయి. అసలు నీలా కనిపించకుండా పోవడానికి ఫ్యాక్టరీలో మంటలు అంటుకోవడానికి సంబంధం ఏమిటి, అసలు నీలాను కిడ్నాప్ చేసింది ఎవరు అనేదే రిమైనింగ్ స్టోరీ. మీరు మిస్ అయి ఉంటే డెఫినెట్ గా ఒకసారి దీన్ని ట్రై చేసి చూడండి, మీకు ఇది తప్పకుండా నచ్చుతుంది. ఇది ఐబొమ్మలో అవైలబుల్ గా ఉంది, సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 7 ఫార్జీ. క్యాప్టన్ మౌస్ లాగా సాగే ఒక బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ని చూడాలి అనుకుంటే మీరు ఒకసారి దీన్ని ట్రై చేయండి, మీకు ఇది తప్పకుండా నచ్చుతుంది. తల్లిదండ్రులకు దూరమైన సన్నీ తాత దగ్గర పెరిగి పెద్ద అవుతాడు. సన్నీ తాతకు ఒక ప్రెస్ ఉంటుంది. ఆయన పత్రికలకు మార్కెట్ లో డిమాండ్ ఉండదు. నష్టాలతో కూరుకుపోయిన ప్రెస్ ను అమ్మేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సన్నీ ఒక గొప్ప ఆర్టిస్ట్, పెయింటింగ్స్ వేసి స్ట్రీట్ లో అమ్ముతూ ఉంటాడు. డబ్బు లేక జీవితంపై విరక్తి చెందిన సన్నీకి ఒక క్రిమినల్ ఆలోచన వస్తుంది. తన ఫ్రెండ్ ఫిరోజ్ తో కలిసి తన టాలెంట్ ను వాడి దొంగ నోట్లు ప్రింట్ చేయాలి అని అనుకుంటాడు. సో ఆ తరువాత నుండి సన్నీ లైఫ్ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ స్టోరీ. మీరు మిస్ అయి ఉంటే డెఫినెట్ గా ఒకసారి దీన్ని ట్రై చేయండి, మీకు ఇది పక్కాగా నచ్చుతుంది, అందులో అయితే డౌటే లేదు. ఇది కూడా ఈ బొమ్మలు అవైలబుల్ గా ఉంది, సో డోంట్ మిస్ ఇట్. ఇక్కడతో వీడియో అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ ని చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఇంకా తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.